నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. నాకు తెలిసి కంప్లీట్ అంటే మనీ మీద ఇంత వ్యాస్ట్ సబ్జెక్ట్ని తీసుకువెళ్ళటం అనేది ఒక్కొక్క ఛాలెంజింగ్ విషయం అనమాట. ఎందుకంటే ఒకే టాపిక్ని బోర్ కొట్టకుండా చెప్పడం కూడా నాట్ అన్ ఈజీ థింగ్ సార్. చాలా పెద్ద ఛాలెంజింగ్ విషయం. అండ్ ప్రతి ఒక్కరికి ఉత్సాహం కలిగేలాగా రిపీటెడ్ ఓట్స్ లేకుండా కట్టే కొట్టే తెచ్చే అన్న విధంగా ఉత్సాహం తీసుకొచ్చేలాగా వాళ్ళలో కూడా ఎవరైతే నాకు వాళ్ళ అప్పులు బాధలు ఉన్నాయి నేనేం చేయాలి అనే మెంటల్ టెన్షన్తో ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియో ఒక మంచి రిలీఫ్ ఇస్తుంది. ఒక 10 మినిట్స్ అవలీలగా కళ్ళార్పకుండా చూస్తే వాడికి ఏదో సొల్యూషన్ అయితే దొరుకుతుందండి చూసేవాళ్ళు. ఉపశమనం అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ గమ్మత్ ఏం జరుగుతుందంటే జనాలందరూ ఎలా తయారైపోయినారంటే వాళ్ళకి కావాల్సింది ఎంత అనేది వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి ఎంత కావాలి అనేది ముందు దాన్ని గుర్తించాలి. ఆ గుర్తించిన మటుకు ఎప్పుడు లోటే ఉండదు. సముద్రం దగ్గరికి వెళ్ళేసి ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని వస్తున్నారు. సముద్రం ఎంత పెద్దదండి, ఎన్ని బకెట్లు తోడేసినా సరే ఇంకా ఉంటూనే ఉంటుంది. అది అనంతం. అది దాంట్లో నువ్వు నీళ్లు తోడలేవు, దాన్ని మొత్తం ఖాళీ చేయలేవు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వెళ్తూ వెళ్తూ ఒక చిన్న గ్లాస్ పట్టుకెళ్తున్నాం. ఆ గ్లాస్ పట్టుకెళ్ళి ఆ సముద్రం నీరు తీసుకొని వచ్చి అది సరిపోతుంది అనుకుంటాం. ఎంతసేపు అండి, ఒక బుకెట్ తాగేస్తే అయిపోతుంది. మళ్ళీ కావాలి, మళ్ళీ సముద్రం దాకా పరిగెడతామా? ఆ కోరుకునేది ఏదో మీకు ఎంత కావాలో సంపూర్ణంగా ఒక ఉన్నతంగా ఒక గొప్ప కోరిక అని కోరుకోండి. తప్పేముంది, ఇక్కడ మనం ఏం కష్టపడటం లేదు, దానికోసం ఏం చేయట్లేదు. ఆ కోరుకోవడంలో కూడా పిసినారుతున్నాయి మనకి. ఎందుకంటే మన మైండ్ అలా తయారైపోయింది. అంటే ఏదైనా సరే తక్కువ కోరుకోవడం, రెండోది కుంచించిపోయిన మనస్తత్వాలు, ఇరుక్కుపోయిన మనస్తత్వాలు. దీంతో ఏమైపోతున్నాడంటే ఏది కూడా ఉన్నతంగా ఊహించలేకపోతున్నాడు మనిషి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే నువ్వు ఉన్నతంగా ఊహించావో అప్పుడన్నీ నీకు లోటే కనిపిస్తాయి. నువ్వు పరిపూర్ణంగా ఎప్పుడైతే కోరుకుంటావో, సంపూర్ణంగా కోరుకుంటావో, ఒక్కసారి మీ యొక్క వైబ్రేషన్స్ని ప్రశాంతంగా కూర్చోండి. ఒక 5-10 నిమిషాలు ఏ గొడవలతో స్విచ్ ఆఫ్ చేసేయండి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి, భార్య పిల్లలన్నీ పక్కన పడేయండి, వీలైతే ఆరు బయట వెళ్ళండి, చిన్న ఒక ఊరు బయట మంచి ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళండి. అక్కడ కూడా ఏదో గుళ్ళో కూర్చోవద్దు మళ్ళీ. ఎందుకంటే మీరు ఓపెన్గా ఉండాలి, ఓపెన్ టాప్ ఉండాలి. ఎందుకంటే విశ్వానికి మీరు కనెక్ట్ కావాలి. కాబట్టి గుళ్ళో కూర్చొని మళ్ళీ దేవుని ప్రార్థించడం, ఊరు బయట బాగుందిరా ఇక్కడ ప్రశాంతం. ఇక్కడ మన సబ్జెక్టులో దేవుడు లేడు. మన సబ్జెక్టులు ఎవరెవరు ఉంటారు, నువ్వు ఉన్నావు, డబ్బు ఉంది, విశ్వం ఉంది, ఈ మూడే ఉంటాయి. మంచి ఓపెన్ ప్లేస్లో కూర్చోండి. ఇక మీరు ఒక 5-10 నిమిషాలు ఆయన ప్రాణాయామం చేయండి. ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే మైండ్ స్టెబిలిటీకి వస్తుంది. గతంలో చెప్పాను, ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుంది, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ మధ్యలో నుంచి మిడిల్ బ్రెయిన్ అనేది బయటకు వస్తుంది. అది సింపుల్గా మనం చెప్పుకున్న సబ్కాన్షియస్ మైండ్. అంతకంటే ఏముంది, ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. మీరు వెళ్ళే ముందు డిసైడ్ అయిపోండి మీకు ఏమేమి కావాలో. ముందే ఒక పేపర్ మీద రాసుకోండి, వీలైతే మీరు మర్చిపోతాయి. ఎందుకంటే పేపర్ మీద ఎందుకు రాసుకోమని చెప్తాం మనం ప్రతి టైంలో. ఒక వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు మనం స్టార్టింగ్లో మనం ఏదో మాట్లాడాలనుకుని రెడీ అయిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సందర్భాన్ని బట్టి అవన్నీ మారిపోతుంటాయి. అంటే ఆ యొక్క సిచ్యువేషన్స్ బట్టి మారిపోతాయి. పేపర్ మీద రాసేటప్పుడు ఏముంటుందంటే స్పష్టత అనేది ఉంటుంది. పేపర్ మీద రాసేటప్పుడు స్పష్టత అనేది ఉంటుంది. ఒకవేళ తప్పుపోయినా సరే దాన్ని ఏమంటే కొట్టేసి మళ్ళీ సరిచేసి రాస్తారు. అంటే అక్కడ ఇంకా మళ్ళీ ఎలాంటి సంశయాలు లేవు, మళ్ళీ ఇది కాదు అది అని చెప్పడానికి లేదు. అందుకే మీరు పేపర్ మీద రాయండి, మీకు ఏమేమి కావాలో స్పష్టంగా రాయండి. రాసేసి ఆగో 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. చేసేసి ఆ విశ్వం వైపు చేతులు చెప్పండి. మీరు ఆహ్వానించాలి, ఆ శక్తిని మీరు ఆహ్వానించాలి. ఎలా వస్తుందో శక్తి, చేతులు పైకి చాపినప్పుడే ఆ చేతుల ద్వారానే ఆ విశ్వశక్తి అనేది మీ యొక్క బాడీలో ప్రసరింప చేయబడుతుంది. సింపుల్గా మీ ఏమేమి కోరికలు ఉన్నాయని చెప్పండి. ముందే చెప్తున్నాను, ఎంత కావాలి, ఎందుకు కావాలి, ఏం కావాలి స్పష్టంగా రాసుకోండి. మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను అడగలేదే అని మళ్ళీ మీరు సంశయంలో పడద్దు. ఏముందో ముందే రాసుకోండి. అవసరమైతే ఒక 2 రోజులు డిజైన్ చేయండి ఏం కావాలి. అదే పని, మీకు ఇంకేం పని లేదు. ఇక ఇప్పటిదాకా చేసిన పనులు చాలా అయిపోయినాయి, చాలా ఉద్ధరించారు, అవన్నీ పక్కన పడేయండి. ఇప్పుడు మీరేం కావాలి, మీకేం కావాలి, ఎలా సంపాదించాలి, ఎలా వస్తుంది, ఈ ఆలోచన తప్ప ఇంకేం ఉండదు. సాయంత్రంలో కనీసం 1000 రూపాయలు మీ జేబులో పడాలి. పడకపోతే రోజు నిద్ర పట్టదు మీకు. అంత 24 గంటలు ఆ వైబ్రేషన్ డబ్బు మీదే నడవాలి, మీకు సంపద మీదే నడవాలి. కాబట్టి స్పష్టంగా లిస్ట్ రాయండి, మీకేమేం కావాలి. మంచి ఇల్లు కావాలి, ఆ ఇల్లు కూడా విల్లా కావాలి, లేకపోతే ఇలాంటిది కావాలి. డబ్బు ఎంత కావాలి, దేనికోసం కావాలి, ఆ క్యాలిక్యులేషన్స్ అని చెప్పాను, క్యాలిక్యులేషన్స్ కూడా రాయాలి. మీ పిల్లలకి ఏమేమి చేయించాలనుకుంటున్నారు,
మీ పిల్లల భవిష్యత్తు కూడా మీతో ముడిపడి ఉంది. కాబట్టి ఏమేమి చేయించాలనుకుంటారు, పిల్లల్ని ఎలా టార్గెట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి వసతులు కల్పించాలనుకుంటారు, దానికి ఎంత కావాలి, కేవలం మీ అవసరాలే కాదు వాళ్ళ అవసరాలకి ఎంత కావాలి కూడా రాయాలి. ఇంకా మీ మిస్సెస్ కొన్ని, మీ భార్యకి, మీ సుహాసినికి, ఆమెకు కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలను కూడా పరిగణన తీసుకొని దానికి ఎంత కావాలి, ఇలా నీ యొక్క కుటుంబ పరిధి, సమాజంలో నువ్వు ఏమేమి చేయాలనుకుంటున్నావు, ఇవన్నీ కూడా ఒక లిస్టుగా రాయండి. లిస్టుగా రాసేసి మనస్ఫూర్తిగా ఒక 10 నిమిషాలు ప్రాణాయామం చేసేసి రెండు చేతులు పైకి చాచేసి గట్టిగా అడగండి, ఏమేం కావాలో అడగండి. అవన్నీ ఏమంటే యూనివర్స్లో రికార్డు కాబడతాయి. ఇప్పుడు ఆ లిస్టుని రోజు మీరు ముందు పెట్టుకొని కనీసం ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు 4 సార్లు చదవండి. ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. అది మంత్రం కాదు, బీజాక్షరాలు కాదు, తప్పుపోతాయని కాదు, 4 తిరిగేదని అంతకన్నా లేదు. మామూలుగా మీరు రాసుకున్నది, మీ రైటింగ్ అయితే మీకు అర్థమవుతుంది. కాబట్టి అవి చదవండి, అంతే. చదువుతూ వాటిని ఫీల్ కండి. ఇది ఎక్సలెంట్ ప్లాన్ అండి. ఎందుకంటే ఎంతోమంది ప్రయోగంలో పెట్టారు, సక్సెస్ అయ్యారు, ఇది కళ్ళ ముందు ఎంతో సంపాదిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ కోరికల్లో కూడా మీరు అక్కడ కూడా పిసినార్థనం చేయకండి, పుష్కలంగా కోరండి, సంపూర్ణత్వాన్ని కోరుకోండి, ఎక్కడ కూడా మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా కోరుకోండి. అలా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా త్వరలోనే. దానికి మళ్ళీ టైం కూడా లిమిట్ పెట్టండి. నాకు ఇప్పుడు ఒక వ్యక్తి అన్నాడు కదా, నాకు 100 కోట్లు కావాలి. ఓకే, 100 కోట్ల రూపాయలు అని రాయండి అని చెప్పాను నేను ఎన్నోసార్లు. కోట్లు అంటే వేసుకున్న కోట్లు ఇస్తుంది, కాబట్టి రూపాయలు అని రాయాలి. ఆ 100 కోట్లకి ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా మీకు స్పష్టంగా తెలియాలి. తెలిసినప్పుడు దానికి వెనకాల మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్, ఈ గొడవలు అన్నీ ఏమి ఉంటాయి అవి కూడా నీకు తెలియాలి. వాటిని ఎలా మేనేజ్ చేయాలో కూడా నీకు అన్నీ తెలియాలి. ఊరికట్ట 100 కోట్ల రూపాయలు కావాలంటే ఎలా ఇచ్చేస్తుంది విషయం? గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా నీకు వచ్చినప్పుడు. నేను తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే తీసి లోపలేసాయి, 100 కోట్ల రూపాయలు కూడా రాదు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ముందు నువ్వు చూసుకోవాలి. ఏదో అడిగేసాము వచ్చేస్తుంది, గురుగారు చెప్పారు కదా వీడియోలు బలే ఉన్నాయి, బలే అవుతున్నాయి, చిన్న చిన్న పనులు, ఇది కూడా అలాగే చేస్తామంటే కాదు. ప్రభుత్వానికి ఏం చేయాలి అవి చేయాలి, పరిసరాలకు ఏం చేయాలి అది చేయాలి, సమాజానికి ఏం చేయాలి, ఇవన్నీ బాధ్యతలు నీకు ఉన్నాయి. అవి వస్తున్నాయంటే ఇవన్నీ బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వహించినప్పుడే అవి సాధ్యమవుతాయి. ఇవన్నీ మీరు క్యాల్కులేషన్ చేసుకోండి, చెయ్యండి, ఖచ్చితంగా సాధ్యమవుతావు. దీంట్లో ఎలాంటి సంక్షేమం లేదు, దీంట్లో హార్డ్ వర్క్ ఏం లేదు, ఖచ్చితంగా చేయండి. నాకు ఒకటి బాగా నచ్చిందండి, మీరు చెప్పిన దాంట్లో ఆలోచనలో పిసినర్తనం చూపించొద్దు అనేది. చాలా మంది ఉన్నారండి, నేను ఇంతకుముందు చెప్పాను, ఆ బిచ్చివాడికి ఆడు బాధ చూడలేక దేవుడు వచ్చి బంగారు చూపించాడు, ఇప్పుడు ఏం చేస్తారంటే చిప్పలు అడుక్కుంటాను అంటే వాడు ఆలోచన అడుకోవడం మీదే ఉంది. ఇంకా ఇక వాడు ఎలా ముందు పోతాడు, వాడు ఆగేద్దాన్ని అమ్మేసుకొని సొమ్ము కూడా పెట్టుకొని ఇంకేమైనా చేయొచ్చు, వాడు ఇంకేమైనా వ్యాపారాలు చేయొచ్చు. కానీ ఆలోచన ఏమైనా ఎక్కడ ఉంది, మళ్ళీ అది బంగారు చిప్పలు అడుకుంటానే ఆలోచన వద్దు. అట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మీరు చేయకండి, పిసినార్థనం వద్దే వద్దు. ఆలోచనలు ఉన్నతంగా కూడా మీరు ఆలోచించలేకపోతే మీరు ఎలా బాగుపడతారండి? కనీసం ఉన్నతమైన ఆలోచనలు చేయండి. కనీసం 100 అన్న దగ్గర 10 అన్న వస్తాయి, 1000 అన్న దగ్గర 100 అన్న వస్తాయి, 1 కోటి రూపాయల దగ్గర 1 లక్ష అన్న వస్తాయి కదా. నాకు ఇంతే కావాలి, నాకు 1000 రూపాయలు అయితే సరిపోతుంది, ఇక మళ్ళీ తర్వాత నీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఉన్నతంగా కోరుకోండి, ఎంత వీలైతే అంత సంపూర్ణంగా ఉండే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సాధ్యం. ఈ మనీ మంత్రాల పర్టికులర్గా తంత్రం ఏం చెప్పబోతున్నారు? ఎస్, ఇక్కడ సుహాసిన గురించి ఒక చక్కని తంత్రం చెప్తాను. సుహాసిన రోజు ప్రతిరోజు సాయంకాలం దీపం ముట్టించమని చెప్పాను, ఎందుకంటే ఉదయం వాళ్ళకి అన్ని పనులు ఉంటాయి, పిల్లలు స్కూల్ పంపించాలి, చేయాలి, అంత హడావుడిలో ఉంటారు, అంత తొందర వాళ్ళకి కాదు. అయితే ఓకే, ఉదయం అందుకే ఇంటి యజమాని ముట్టించాలని శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే యజమాని ముట్టించాలి ఉదయం, రాత్రి అయితే ఆడవాళ్ళు సుహాసన ముట్టించాలని. ఒక చిన్న పని చేయండి, ప్రమిద ఏదైతే పడతారో చాలామంది చేస్తుంటారు, కానీ తెలియని వాళ్ళకి నేను చెప్తున్నా, ఊరికే మామూలుగా ప్రమిద పెట్టకుండా ఒక తమలపాకు వేయండి కింద, తమలపాకు వేసి దాని మీద పసుపుతోని త్రికోణం వేయండి. ఆ ప్రమ ఏదైతే తమలపాకు పెడతాం కదా, దాని మీద పసుపుతోని త్రికోణం వేయండి. త్రికోణం వేసిన తర్వాత అప్పుడు ఈ దీపాన్ని పెట్టండి, అక్కడ అమ్మవారి శక్తి ఆవహించబడుతుంది, మీకు అన్ని రకాలుగా అమ్మవారి యొక్క కృపాకటాక్షలు మీతో ఉంటాయి. ఆ పని చేయండి. ఎలా సార్, ఎలా చెప్పగలుగుతున్నారు? తంత్రం అండి, తంత్రంలో ఉన్నాయి, చాలా బోలెడు తంత్రాలు ఉన్నాయి. తంత్రశాస్త్రం అనేది స్పెషల్గా ఉంది. అధర్వణ వేదంలో కేవలం తంత్రాల గురించి చెప్పబడింది, మంత్ర యంత్ర తంత్రాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అధర్వణ వేదంలో చెప్పబడ్డాయి. అలాగే ఎంతోమంది ఋషులు కానీ యోగులు కానీ మన వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్వామీజీలు ఉన్నారు, ఎవరిని తక్కువ చేయడానికి లేదండి. వాళ్ళ విధానంలో వాళ్ళు ఎంతో సాధించారు. ఈ సబ్జెక్ట్ తెలినంత మాత్రాన వాళ్ళు తక్కువ కాదు, ఒక్కొక్కరు 1 లక్ష కోట్లు సంపాదించారు, పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టారు, ఎంతోమందికి వాళ్ళు గోసేవలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, చాలా గొప్పవాళ్ళు. అలా స్వీకరించినాయి తప్ప ఇంకోటి ఏం లేదు. అమ్మవారి శక్తి మీ కూడా ఉండి మీ ఇంట్లో ఉండి అందరినీ కాపాడుతుంది, ఖచ్చితంగా త్రికోణం వేసి దాని మీద దీపం పెట్టే ప్రయత్నించి. రోజు ఈవినింగ్ టైంలో, రోజు ఈవినింగ్ టైం సుహాసిని మాత్రం.
యజమాని కాదు, కేవలం సువాసన మాత్రం పంచాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి విషయాలు చెప్తున్నారు, నేను షార్ట్ కట్లో కూడా అర్థమయ్యే భాషలో చెప్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ.